నందిని, నందిని లిసన్. వాట్ మానిక్? నువ్వు అన్నిటి వదిలేసి ఎలా ఇలా వచ్చేసావు చెప్పు. చూడు, ఇందులో నీ తప్పేం లేదు. మరొక నువ్వు ఎందుకు ఎలా మాట్లాడావు? నన్ను ఏం చేయమంటావు? ఆయన్ని బ్రతిమలాడమంటావా టు కీప్ మీ ఆన్ జాబ్ ఇన్ స్పైట్ ఫెయిలింగ్ ఆన్ ఇట్? అరే బ్రతిమలమని నేను నీకు చెప్పానా? చూడు, నువ్వు అక్కడ సైలెంట్గా ఉండుంటే మేము నీకు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళం. ఎస్, నువ్వు నీ పని సవ్యంగా చేస్తున్నావు అని మేము వాళ్ళకి తప్పకుండా చెప్పుండేవాళ్ళం. దట్స్ ఇట్. ఇదంతా మా తప్పే నీ తప్పు కాదని నేను చెప్పుండేవాడిని. అప్పుడు కురణ ఏం చేస్తారు? మమ్మల్ని చేయలేరుగా. కుదిరితే మేము ఆయనకి సారీ చెప్పేవాళ్ళం. దట్స్ ఇట్. మనిక్, సీరియస్లీ, యు డిడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది చెప్పు. సోహం అంతా చెప్పాలనుకున్నది వాళ్ళ నాన్నగారి చేత చెప్పించింది. నేను గనక మేనేజర్గా ఉంటే సోహాకి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అరే తను ఏం చేస్తే మనకేంటి? అది మనం పట్టించుకోరాక్కర్లేదు. సో యూ మీన్ టు బి హెల్ప్ విత్ ఆల్బమ్ టు? ఎస్, నేను చెప్తాను. మనిక్, యూ కాంట్ డూ దిస్ టు ఫ్యాబ్. ఎస్ ఐ క్యాన్. యు నో వై? ఎందుకంటే ఇంతకంటే ఒక బెటర్ డీల్ని నేను తప్పకుండా తీసుకురాగలను. ట్రస్ట్ మీ. మనిక్, నీకు బాగా తెలుసు దిస్ ఇస్ ద బెస్ట్ యూ కెన్ గెట్. క్యూ లేబుల్ నీ లైఫ్లోనే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. యూ కాన్ జస్ట్ బ్లో ఇట్ అవుట్ ఫర్ స్టూపిడ్ రీజన్స్. లిసన్, ఎందుకు నువ్వు ప్రతిసారి ఆర్గ్యూ చేస్తూనే ఉన్నావు? ఓకే ఫైన్, సరే ఒప్పుకుంటాను. నువ్వు ఇప్పుడేం రావచ్చుగా. మనిక్, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మిస్టర్ కురణం అంతా చెప్పిందంతా కరెక్టే కదా. యాజ్ అ మేనేజర్ ఇట్ వాస్ మై రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ ఆల్బమ్ ఆన్ టైమ్ విచ్ ఐ డిడ్ంట్. మిస్టర్ కురణం చెప్పింది కరెక్ట్. అండ్ హౌ కెన్ ఐ ఫైట్ విత్ ద రైట్ పర్సన్ వెన్ ఐఎమ్ రాంగ్? లిసన్ నందిని, నాకు ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు. అది నాకు అనవసరం కూడా. వాట్ ఐ నో, మన ఇద్దరం కలిసి 1 hourలో చక్కటి సాంగ్ తయారు చేశాం. మనిక్, ఇట్స్ నాట్ అ సాంగ్, చాలా చిన్న పోర్షన్. ఏదైతే ఏంటి? లిసన్ నందిని, గివ్ మీ 3 days. ఓకే, 3 రోజులలోపు మనం 3 పాటలు తయారు చేయగలం. అండ్ ట్రస్ట్ మీ, డౌటే లేదు. మనిక్, యు కెన్ మేక్ సాంగ్స్ వితౌట్ మీ టు. యు హవ్ డన్ ఇట్ ఆల్ యువర్ లైఫ్. అరే అయితే నువ్వు రావు కదా. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు ఆఫీస్కి రమ్మన్నారు. నేనే తప్పు చేయలేదు. నందిని, ఒక్క నిమిషం. హాయ్. హాయ్. ఇవాళ నువ్వు లీవ్ పెట్టావా? యాక్చువల్లీ ఐ హావ్ క్విట్. క్విట్? ఓహ్, సో యు ఆర్ బోర్డ్ విత్ ద ప్యూన్ జాబ్? ఇప్పుడు నువ్వు మ్యూజిక్ టీచర్ అవుతావా టు ఇంప్రెస్ ముక్తి? కానీ ఈ విషయంలో మాత్రం నేను హెల్ప్ చేయలేను. ఓకే, యాక్చువల్గా నేను ముక్తిని చూడకూడదనే జాబ్ని వదిలేశాను. చూడవా? ఏ ముక్తి నేను ఏమైనా అందా? అభి, తను కొంచెం మూడి, కొంచెం రూడ్. బట్ షీఈస్ ద స్వీటెస్ట్. ఐ నో.
అలాంటప్పుడు నువ్వు జాబ్ ఎందుకు క్విట్ చేసావు? అభిమన్యు, రిపోర్ట్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్. ఎందుకంటే నేను వెళ్ళాలి. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? అదే, నేను చికాగోలో కోర్స్ కోసం అప్లై చేశాను కదా, వెళ్ళి అది కంప్లీట్ చేయాలి. దట్స్ ఆసమ్. యా, కానీ నువ్వు కోర్స్ చేయాలనుకున్నప్పుడు ముక్తి ఎందుకు? యా, ఐ నో, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హర్ హ్యాపీ అండ్ స్మైలింగ్. కానీ నా మనసుకి ఏమైందో తెలియట్లేదు, అందుకని నేను వెళ్తున్నాను. అభి, యూ కాంట్ జస్ట్ గివ్ అప్ లైక్ దిస్. నా దిస్ ఆల్వేస్ అ హోప్. నువ్వు జాబ్ వదిలేస్తున్నావని ముక్తితో చెప్పావా? నో. అయితే ఎప్పుడు చెప్తావు? Are you serious? You're not going to tell her that you're leaving? How mean is that, Abhimanyu? No, but... But what? No ifs, no but. First time, anyayanga thana ventapaddao. And then suddenly you'll vanish. Abhi, nikke vayindi. What is wrong with you? Shindakane maatlaadaledu. Say now, what happened? Nothing. No, Manik Gurunji, eppudu em adigina nenu cheppedani kada. ఇప్పుడు నేను అడుగుతుంటే చెప్పవేంటి? అబ్బి, ఏమైంది చెప్పు. వాట్ హ్యాపెండ్? యాక్చువల్లీ ఐఎమ్ జస్ట్ రన్నింగ్ అవే. నాకు భయంగా ఉంది. నాకు ఏంటో చెప్పు అబ్బి. నాకు నా కమిట్మెంట్ ఫోబియా ఉంది. యునో గర్ల్స్. నువ్వు ఒక్కసారి కూడా సీరియస్గా మాట్లాడవా? సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు అదే కదా కోరుకుంటున్నావు. నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. సీరియస్లీ, యు ఆర్ మ్యాడ్. ఐ హావ్ టు మీట్ ద ప్రిన్సిపల్. విల్ టాక్ లేటర్. బాయ్. ఇడియట్, అసలేమనుకుంటున్నాడు? నేను వెళ్ళాను. ఏంట్రా ఇదంతా? ఎగ్జాక్ట్లీ ఇదంతా ఏంటి? ఆ కురణ ఏంట్రా? తన్ని పనిలోంచి ఎలా తీసేస్తారా నందిని? ఐ మీన్ జస్ట్ లైక్ దాట్. జస్ట్ లైక్ దాట్ నువ్వు వెళ్ళావుగా నందిని వెనకాల, ఏవి ఆలోచించకుండా. ఏమంటున్నావురా? అరే చూడు కబీర్, చూడు, నేను ఇప్పుడు నీ వెటకరాలు వినడానికి అసలు సిద్ధంగా లేను. ఓకే, జస్ట్ ప్లీజ్. నాకు మూడ్ లేదు, కానీ ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. ముక్తి ఆలియా ఏమనుకుంటున్నారంటే, మాణిక్ తన లైఫ్లో నందిని ముఖ్యంగా భావిస్తున్నాడు అండ్ హీ డజంట్ కేర్ అబౌట్ ఫ్యాబ్ ఫైవ్ ఎనీమోర్. వాట్ వాట్ నాన్సెన్స్. లిసన్, అదేం లేదు, నీకు తెలుసుగా. అయినా వాళ్ళు అలా అంటారు. ఆఫ్ కోర్స్ దే క్యాన్ అండ్ దే విల్. అందులో వాళ్ళ తప్పే ఉంది. మాణిక్ మనసులో ఏముందో వాళ్ళకేం తెలుసు. నువ్వు బాటుకు నందిని వెనకే వెళ్తున్నావు. అది కూడా 3 రోజుల్లో 3 సాంగ్స్ రెడీ చేయాలని తెలిసే నువ్వు వెళ్ళావు. డెడ్ లైన్ కూడా ఉందని తెలుసు కదా. ఆర్ ఎల్స్ this album is never gonna happen. Yeah, but you know Nandini was fired. Yeah, I have to. Nakenduko Nandini album ready avakoda anukuntundo emo. Hello, of course she wants. Okay, but I can't see it happening. Why? Because ni state of mind mana deadline connect avatledu. Okay, like I said, of course it's happening. Fafai never loses. Arthamainda? నిజంగా చెప్తున్నాను, వన్స్ ఈ ఆల్బమ్ మాత్రం పూర్తయిందంటే నేను షూర్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నేను మాణిక్, అంటే నువ్వు, ఆ తర్వాత నందినిని, ఇద్దరిని కలిపి ఒక రొమాంటిక్ వెకేషన్కి పంపుతాను. ఎక్కడికి వెళ్తారు? మకావ్, వెనెస్? ప్లీజ్ యార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆపు, నేను తనతో ఎక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా లేను. అర్థమైందా? ఓకే.
నీకు ఇష్టం లేదంటే వెళ్ళకు. కానీ నీకేది నచ్చదో నువ్వు అదే కదా చేస్తావు. నువ్వు ఎలాగో అదే చేయబోతున్నావు, మళ్ళీ ఎందుకు కుదరదంటావు? అండ్ దాట్ మీన్స్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ మాణిక్ అండ్ నందిని వాళ్ళకి నచ్చిన ప్లేస్కి లాంగ్ రొమాంటిక్ వెకేషన్కి వెళ్ళబోతున్నారు. అక్కడ కలిసి ఉంటారు, వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ ఫ్రిక్షన్ ఉండదు, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. నో డిస్టర్బెన్సెస్, నో ఫ్రిక్షన్. నీకు తెలుసుగా, డిస్టర్బెన్స్ వస్తే నేను వెంటనే గన్ తీసేస్తాను. ఆ గన్ను నీ బుల్లెట్ నీ గుండెల్లోకి దిగుతుంది, ఆ తర్వాత అదే నీకు చాలా దారుణంగా ఆఖరి రోజు అవుతుంది. ఓకే చూడు, ఇప్పుడు నేను చెప్పింది తప్పకుండా చేసి చూపిస్తాను, గుర్తుపెట్టుకో. రే, నువ్వు చెప్పేటప్పుడు చేయమని నాకు తెలుసులే. సీ గైస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఫోటోషూట్ నెససరీ. మనకు మనలో ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలని పార్టీ కూడా చేసుకున్నాం కదూ. మంచి వేళ ఆ మాడప్ మొహం నందిని ఇక్కడ లేదు. బికాస్ ఐ కాల్ ద షాట్స్ నౌ. ఐ ప్రామిస్ యూ గైస్, మీరు నాకు సపోర్ట్ చేస్తే అప్పుడు మీరు డెడ్ లైన్ లోపల ఫినిష్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. సోహా, నువ్వు మాకు ఒకే ఒక హెల్ప్ చేస్తే మాత్రం సరిపోతుంది. అది ఏమిటి అంటే, జస్ట్ మీ నాన్నగారికి బ్రేకింగ్ న్యూస్ రిపోర్టర్గా ఉండటం దయచేసి మానే. ఓకే, సీరియస్లీ. అప్పుడు మానిక్ నేనేం చేసేది? డాడ్ నా దగ్గర మీ ప్రోగ్రెస్ గురించి అడుగుతున్నారు. అండ్ ఐఎమ్ సారీ, నాకు ఇది నచ్చలేదు. మీకు డాడ్ కోపం వచ్చి తెలుసు కదా. ఒకవేళ రేపు ఏదైనా అయితే ఆ ఓటింగ్ డ్రామా అంతా వేశారు కదా, దానివల్ల చాలా టైం వేస్టే. ఓకే గైస్, నా దగ్గర మంచి ఐడియా ఉంది. మీరు కాలేజ్లోనూ ఉండద్దు, ఏ విషయానికి డిస్ట్రాక్షన్ అవ్వద్దు. అంటే మీరు నా ఫామ్ హౌస్లో 3 డేస్ స్టే అవ్వచ్చు. అక్కడ మనం మ్యూజిక్ మీద మట్టికి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. యు నో వాట్, అక్కడ ఒక చిన్న రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది, ఆ చోటే మనం మన రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. యునో, మీరు చేసే సాంగ్స్ దాని ఫీల్ ఎలా ఉంటుందో మీరు వినొచ్చు. సో వాట్ యు గైస్ సే? నో, మేమంతా కలిసి స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది కదా. అండ్ టు మేక్ మ్యూజిక్ గుడ్. కబీర్? Yeah, sounds like a good plan. Actually, great idea. Mukti, what about you? Yeah, okay. I don't mind. Manik, Nuvu, you are in for that, right? Yeah. Yeah, he will be. నేను కాస్త మీరితో మాట్లాడతా. దీని గురించి నందిని ఏమనుకుంటుందో అని నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, బట్ మిగతా వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించు. సో నీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం? అయితే నీకు ఓకేనే కదా? అవును, దీనికి ఇంకేదైనా అర్థం ఉందా? నేను వస్తాను కాబట్టి అడిగాను. వాట్ టైమ్ ఆర్ వి లీవింగ్? ఆసమ్. అయితే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకుని కాలేజ్కి వచ్చేస్తాం, ఇక్కడ నుంచే బయలుదేరదాం. ష్యూర్? ఇప్పుడంతా ఓకే అయిపోయింది, నేను మీకోసం వెయిట్ చేస్తాను అట్ ద ఫార్మ్ హౌస్. నేను మీకు అడ్రస్ మెసేజ్ చేస్తాను. Here you are. నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను. మిస్టర్ కురానా కాల్ చేసి ఏమన్నారంటే? Yes sir. మిస్టర్ కురానా sacked me from the... He sacked you? అంటే ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు, అయితే మంచి విషయమే కదా. Tell me one thing. Do you know classical music? Yes sir. How long have you known it? Sir, చిన్నప్పటి నుంచి నేను ఆమ్స్ తో, I mean మా అమ్మతో. Fantastic. I have a great news for you. పండిత్ త్రిలోక్ చౌరాసియా. Big name. He's coming to our college. Aina mana students lo okarito 1 week long workshop conduct cheyabothunnaru. Okay sir. What do you think about it? Sir, about what? About being that student. So you mean me? Sir, no. Nandini, neeku manchi chance vachindi, daniki nu no cheppakoddu. Mana college lo neeku tappa ye student ki Indian classical music teliyadu. మనకి చాలా అవమానంగా ఉంటుంది. ఈ ఆఫర్ ఆయన స్వయంగా ఇచ్చారు.
ఐ కాంట్ సే ఇండియాలోనే బెస్ట్ మ్యూజిక్ కాలేజ్లో ఎవరికి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ రాదంటే ఎలా? సో బట్ ఐ జస్ట్ సీరియస్లీ లెట్ మీ రీఫ్రేమ్ ఇట్ పండిత్ త్రిలోక్ చౌరాసియాస్ వర్క్షాప్ ఈస్ టుమారో అట్ 9 AM సో బీ దేర్ ఇట్స్ ఎన్ ఆర్డర్ సో నందిని మూర్తి ఇప్పుడు ఇవిడ గారు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుందే. నువ్వేమనుకున్నావు నేను రాననా? నీలాగా ఐ డోంట్ వాంట్ బి కాల్డ్ ఏ బిచ్చు. చెప్పు వాట్ యు వాంట్. ఏమక్కర్లేదు, నాకు ఏమీ అక్కర్లేదు. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్తున్నాను. వాట్, ఇది చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నావా? ఓకే దెన్ లెట్ మీ గివ్ యూ ఏ బ్రేకింగ్ న్యూస్. ఐ నో యువర్ లివింగ్ అండ్ ఐ డోంట్ కేర్. వెల్ దట్స్ గుడ్. నేను ఇంకా మన ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటూ ఉన్నాను. వాట్, నువ్వేమన్నావు? నీపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఆర్ యు కిడింగ్ మీ? ఎక్స్క్యూజ్ మీ అభిమన్యు, నేను నీ వెనకాల రాలేదు. నువ్వే నా వెంట పడుతూ ఉన్నావు చొంగు ఖర్చుకుంటూ. ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నేను సీరియస్ గా ఉన్నానా? నువ్వు వెళ్ళిపోతానంటే నీ ముందుకొచ్చి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బతిమాలతాను అనుకున్నావా? చెప్పు, నీ కళ అనిపిస్తోందా? అసలు నువ్వెవరు అని నేను చెప్తాను. యు ఆర్ నో వన్. యు జస్ట్ ఎ లూజర్. నువ్వు ఉన్నా పోయినా ఐ బ్లడ్ ఇట్ జస్ట్ డోంట్ కేర్. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నేనా? నేనెప్పుడు రమ్మన్నాను? అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అండ్ సీరియస్లీ, నో యు గోనా టెల్ మీ దట్ గిటార్ కోసం వచ్చావనా? వాళ్ళకైనా ఇప్పుడు శాంతించిందా? యునో, దాన్ని చిరాకు పెట్టడం అంటే నీకు బాగా ఇష్టం కదా, కాదా? కాదు. సరే, కానీ ఇందాక ప్రిన్సిపల్ ఏమన్నారు? ఓ, అంటే నువ్వు కోపంగా మాత్రం లేదు, వరిడ్గా ఉన్నావు. హౌ స్వీట్. నో, నెవర్. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసేయి, నీకు నచ్చినట్టు చేసుకో. మానిక్, ఐ యామ్ సారీ, కెన్ వి నాట్ ఫైట్ ప్లీజ్? సీరియస్లీ, ఆశ్చర్యంగా ఉంది. ఎవరు అడిగేది? నందినియా? గొడవ పడద్దని నువ్వు అంటున్నావా? తనేమైంది? యు వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ దెన్ వాట్? యు వాంట్ టు డూ ద రైట్ థింగ్. బట్ యు నో వాట్ ఐ యాక్చువల్లీ థింక్? నీ వల్ల కుదిరినంత వరకు నాకు దూరంగా ఉండాలని ఎప్పటి నుంచో నువ్వు తెగ ట్రై చేస్తూ ఉన్నావు. ఎస్ మానిక్, ఆల్ దిస్ ఇస్ వెరీ న్యూ టు మీ.
నేను ఇంతవరకు ఇలాంటివి ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ దిస్.